జొన్నలు ఫలితాలు వెల్లడైన సందర్భంగా ఈరోజు హుజూర్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ 43,000 మెజార్టీతో గెలిపించిన హుజూర్ నగర్ ప్రజలు, హుజూర్ నగర్ ప్రజలుగా కానివ్వండి, ఈరోజు తెలంగాణ ప్రజలు కానివ్వండి, కేసీఆర్ ఒక్కడే నాయకుడు, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందనే భావనతో ఇవాళ గెలిపించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజలకు కానివ్వండి, హుజూర్ నగర్ ప్రజలకు కానివ్వండి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక నెల రోజుల ప్రచారంలో భాగంగా ఈరోజు విపక్షాలు ఎన్ని కుట్రలు వండినా వాళ్ళు ఏ రకంగా కేసీఆర్ గారి గురించి మాట్లాడినా ఈరోజు ప్రజల తీర్పును మేము స్వాగతిస్తున్నాము. ధన్యవాదం. మరి ఈనాడు హుజూర్ నగర్ ఫలితాలను చూస్తే మరి ప్రతిపక్ష నాయకుల యొక్క మైండ్లు బ్లాంక్ అయిపోయాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఆర్టీసీ వల్ల సమ్మెను ఒక ఆసరాగా తీసుకొని అది ఒక భూతంలాగా ప్రజలకు చూపించి మరి ఎన్నో ప్రగాఢపాలు పలికిన ఈ కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మరి ఎవరైనా వాళ్ళు ప్రజలు ఎటువైపు ఉన్నారు, కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిని కోరుకున్న దిశలో సైదిరెడ్డి గారిని గెలిపించాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు నిర్ణయం తీసుకుని మరి 43,000 మెజార్టీతో ఇలా గెలిపించడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ గారి మీద కానీ టీఆర్ఎస్ పార్టీ మీద కానీ ఈ అవాకులు చవాకులకి ఇట్లా పేలినట్టయితే హుజూర్ నగర్లో ఏ విధంగా బుద్ధి చెప్పిర్రో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు ఒకసారి చెప్పిండు, మళ్ళీ కూడా మీకు బుద్ధి చెప్పడానికి కూడా ఈ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి. గులాబీ జెండా జగిత్యాల మున్సిపాలిటీ మీద ఎగిరేస్తామని సందర్భంగా ధీమాలు వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సతీష్ అన్న గారికి ధన్యవాదాలు. ఈరోజు జరిగినటువంటి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని 47,000 మెజార్టీతో గెలిపించిన హుజూర్ నగర్ ప్రజలకు తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాకముందు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమాలు
మరి పాటుపడుతూ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు కావాలని చెప్పి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా మరి హుజూర్ నగర్ ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి అదొక సైదిరెడ్డి గారి యొక్క మరి ఎన్నికలు బలపరిచినందుకు మరి హుజూర్ నగర్ ప్రజలకు మరొకసారి తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి విజయోత్సవ సంబరాలు ఈ సంబరాలు దీనితో పాటుగా కాకుండా జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారు చూపించినటువంటి బాటలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో భారీ మేయాటతోని మరి కౌన్సిలర్ని గెలిపించి జగిత్యాల పట్టణాభివృద్ధికి సహకరించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. శాసనసభ నియోజకవర్గ ఫలితాలు ఈరోజు వెల్లడైనవి. మరి అక్కడ ప్రజలు ఓటర్లు ఏదైతే తెలంగాణ మనోభావాలను తెలంగాణను కేసీఆర్ గారు బంగారు తెలంగాణ దిశలో నడిపిస్తాడని చెప్పి ఒక నమ్మకంతో సమాన వర్గాల వారు అగ్రవర్ణాలు కానీ ఎవరైనా కానీ ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా న్యాయంగా జరుపుతున్నటువంటి సంక్షేమ ఫలితాలను అనుభవించుకుంటూ వారు నిజంగా న్యాయమైన తీర్పును ఇస్తారని భావించుకుంటూ ఇప్పుడు అదేవిధంగా తెలంగాణ భవిష్యత్తులో ప్రతిపక్షాలు కానీ ఎవరు కానీ ఎన్ని కుట్రలు అన్నా కానీ మరి కేసీఆర్ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా కనపడతారని నేను ఆశిస్తూ నాకు వచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ప్రజలకు స్పందిన కోసం అంటే మరి నిన్న జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా ప్రజలు సైదిరెడ్డి గారిని 43,000 మేయాడుతో గెలిపించినందుకు ఫస్ట్ మా జగిత్యాల పట్టణ పక్షాన హుజూర్ నగర్ ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక విషయం ఏంటంటే 4 కోట్ల ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఈ పరిపాలన కొనసాగిస్తున్నారో వారి యొక్క పరిపాలన లోపల వారి యొక్క ప్రభుత్వం లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ సంతోషంగా ఉండాలని రాష్ట్రం ఇస్తున్న అభివృద్ధి గురించి రాష్ట్రం ఇస్తున్న సంక్షేమం గురించి ప్రజలందరూ కూడా అందే విధంగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో ప్రజలు ఏకపక్షంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలతోని కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించుకుంటామని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ముఖ్యంగా మరి ఈరోజు మన పేపర్ వచ్చింది 1 నవంబర్ ఉత్సవాల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. దాదాపు 3.5 దశాబ్దాల నుండి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ పరిపాలించింది. ఏనాడు కూడా ప్రభుత్వ పరంగా నిధులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐడియాస్ ఏమిటి ద్వారా టౌన్ హాల్ నిర్మించడం జరిగింది. ఆ టౌన్ హాల్ ఇవాళ అరేపాలుగా ఉండడం జరిగింది. దాని సంజయన్న గారు 30,00,000 రూపాయలతోని ఈరోజు రినోవేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 50 కోట్ల రూపాయలు కవిత యొక్క సహకారంతో కేటీఆర్ యొక్క నాయకత్వంలో కూడా ఈరోజు 50 కోట్ల రూపాయలు జగిత్యాలలో రావడం జరిగింది. ఈ 50 కోట్లతోని రోడ్లు కానీ బోర్లు కానీ లైటింగ్ వ్యవస్థ కానీ శాంతి భద్రతలు కానీ పార్కులు కానీ అన్ని వ్యవస్థలో కూడా మార్పు రావాలని ఈ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో సౌలభ్యం కలగాలని మన సంజయ్ అన్న నాయకత్వంలో కూడా పనులు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో జగిత్యాల పట్టణంలో పురపాలక సంఘం మీద గులాబీ జెండా ఎగరేస్తాం. అందరం కృషితోని ఈసారి గులాబీ జెండా ఎగరేస్తాం. జగిత్యాల పట్టణ వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటాం. వారికి ఏ అవసరాలు ఉన్నా కానీ మా కార్యకర్తలు సైనికులు ఉండి పనిచేసి మరి ప్రజల మనలో ఉంటారని తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంత ప్రజలు సంజయ్ అన్నకు జగిత్యాల పట్టణంలో 35,000 ఓట్లు ఏ విధంగా ఇచ్చిందో జగిత్యాల ఉన్నటువంటి 48 ద్వారా కూడా అత్యధిక మేయాడుతోని మా కౌన్సిలర్ గెలిపించి జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మీ అందరి మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.